Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దాదాపుగా 20 నెలల కిందట మనం అధికారంలోకి వచ్చేసరికి జూన్ మొదటి వారంలో ప్రమాణ స్వీకారం చేశాం. దాని తర్వాత జూన్, జూలై, ఆగస్ట్ ఆగస్ట్ సెప్టెంబర్ నాటికల్లా వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం, అక్టోబర్ నాటికి సచివాలయ వ్యవస్థను క్రియేట్ చేయడం, ఈ రెండింటిని తీసుకొచ్చి ఎప్పుడైతే గ్రామాలలో, మున్సిపాలిటీలో, వార్డుల్లో ఎప్పుడైతే తీసుకొని వచ్చి ఎప్పుడైతే స్థాపించామో ఆ రోజు నుంచి ఈ రోజుటి దాకా దాదాపు 20 నెలల ఈ కాలంలో రాష్ట్రంలో పరిపాలన అంటే ఈ మాదిరిగా కూడా చేయొచ్చు అని చెప్పి కూడా దేశం మొత్తం మన వైపు చూసేట్టుగా చేస్తూ ఉన్నారు నా చెల్లెమ్మలు, నా సోదరులు. గర్వంగా కూడా ఈ విషయాన్ని నేను చెప్తాను. సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి సహాయపడే మంచి మనసులు, మనసున్న మనుషులందరికీ కూడా నా చెల్లెమ్మలకు, నా తమ్ముళ్లకు నిండు మనసుతో హృదయపూర్వకంగా అభినందనలు ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. మానవత్వాన్ని మంచితనంగా, మంచితనాన్ని కులంగా మార్చుకొని ఈ వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టారు. పథకాలకు రాష్ట్రంలో గ్రామ గ్రామాన, వాడ వాడాల సంధానకర్తలుగా ఒకవైపున సచివాలయము, మరోవైపున వాలంటీర్స్ నిస్వార్థంగా రూపాయి కూడా లంచం ఆశించకుండా, వివక్ష అన్నది ఏమాత్రం కూడా చూపించకుండా, నిస్వార్థంగా కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, పార్టీలు చూడకుండా, రాజకీయాలు చూడకుండా, చివరికి వాళ్ళు మన పార్టీకి ఓటు వేశారా లేదా అన్నది కూడా చూడకుండా ప్రతి కార్యక్రమము కూడా నిస్వార్థంగా చేస్తూ ఉన్న నా చెల్లెమ్మలకు, నా తమ్ముళ్లకు, మీ అందరి గొప్ప కార్యక్రమం చేస్తూ ఉన్నందుకు మీ అందరికీ కూడా మనసారా సెల్యూట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్, ఆ ప్రతి రూరల్లో అయితే 50 ఇళ్ళు, అర్బన్లో అయితే దాదాపుగా 100 ఇళ్లకు ఒక వాలంటీర్ ఏర్పాటై దాదాపుగా వీళ్ళందరూ కూడా ఆయా వార్డుల్లోనూ, ఆయా గ్రామాల్లోనూ ఏర్పాటైన సచివాలయ వ్యవస్థతో అనుసంధానమై ఈ వ్యవస్థ నిజంగా ఎంత గొప్పగా కొనసాగుతూ ఉంది అనంటే, దాదాపుగా రాష్ట్రంలో 260,000 పైచిలకు వాలంటీర్లు ఈరోజు ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డు పరిధిలోనూ కనిపిస్తూ ఉన్నారు. ఇందులో 97% మంది
35 సంవత్సరాల వయసు లోబడే ఉన్నవాళ్ళు అని చెప్పి కూడా, యంగ్స్టర్సు సేవాభావం ఉన్నవాళ్ళు అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను. ఇందులో 53% మంది నా చెల్లెమ్మలే అని చెప్పడానికి ఇంకా గర్వపడతా ఉన్నాను. మొత్తం వాలంటీర్లలో దాదాపుగా 83% ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, పేదవర్గాలు. పేదరికం అంటే తెలిసినవారు, పేదల బాధలు అర్థం చేసుకున్నవారే అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తాను. ఎందుకనంటే ఎప్పుడైతే పేదలు పడతా ఉన్న బాధలు ఎప్పుడైతే అర్థం చేసుకునే ఆ బాధ్యత గల స్థానంలోకి ఎవరైతే వస్తారో, వాళ్ళు ఆ పేదలకు అటువంటి బాధ రాకూడదు అని చెప్పి తాపత్రయపడే సోల్జర్స్ అని చెప్పి నేను కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. వీళ్ళందరికీ తోడు దాదాపుగా 140,000 మంది దాదాపుగా గ్రామ సచివాలయాలలో మన కళ్ళ ముందరనే, మన గ్రామంలోనే, గ్రామానికి దాదాపుగా 10 మంది మన పిల్లలు ఉద్యోగాలలో, శాశ్వత ఉద్యోగాలలో ఈరోజు గ్రామ సచివాలయాలలో కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇందులో కూడా దాదాపుగా 80% ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ వర్గాలకు సంబంధించిన పేదలు అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఎందుకు ఈ విషయాలన్నీ కూడా ఇంతగా చెప్పాల్సి వస్తూ ఉందనంటే, దానికి కారణం ఏమిటి అనంటే, పొద్దున్నే సూర్యుడు ఉదయించక మునిపే ఆ అవ్వాతాతల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకు పెన్షన్ చేతిలో పెట్టాలి. ఆ అవ్వాతాతలు ఈ పెన్షన్ డబ్బులు రాకపోతే ఇబ్బందులు పడతారు, అవస్థలు పడతారు అని చెప్పి తెలిసిన మనసున్న వాలంటీర్లు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అది తెలియకపోతే, ఆ బాధ తెలియకపోతే పొద్దున్నే సూర్యోదయానికన్నా మునిపే 61,73,000 మంది అవ్వాతాతలు, వితంతువులు, హ్యాండిక్యాప్ ప్రాబ్లమ్స్తో బాధపడతా ఉన్నవాళ్ళు 61,73,000 మంది నెల నెల 1వ తారీఖున, అది ఆదివారం కావచ్చు, సెలవు దినం కావచ్చు, ఏదైనా కూడా సూర్యుడు ఉదయించక మునిపే ఖచ్చితంగా వాలంటీర్ తలుపు తడతా ఉన్నాడు. తలుపు తట్టి ఆ అవ్వాతాతల చేతుల్లో రూపాయి లంచం లేకుండా వాళ్ళ చేతుల్లో డబ్బులు పెడతా ఉన్నారు. పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఒక చిరునవ్వు, వాళ్ళ దీవెనలు మాత్రమే ఆశిస్తా నిస్వార్థంగా పనిచేస్తూ ఉన్న గొప్ప సైనికులు, నా వాలంటీర్లు, మన వాలంటీర్లు అని చెప్పి సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 32 రకాల సేవలకు సంబంధించి ఇప్పటికే వాలంటీర్లు అందరూ కూడా తమ పాత్రను పోషిస్తూ ఉన్నారు, పోషించారు కూడా. బియ్యం కార్డు కావచ్చు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు కావచ్చు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక కావచ్చు, వైఎస్ఆర్ ఇళ్ల స్థలాల పట్టాలు ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయించే కార్యక్రమం కావచ్చు, జగనన్న తోడు కావచ్చు, వైఎస్ఆర్ రైతు భరోసా కావచ్చు, వైఎస్ఆర్ చేయూత కావచ్చు, వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, వైఎస్ఆర్ అమ్మఒడి కావచ్చు, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కావచ్చు, వైఎస్ఆర్ కంటి వెలుగు కావచ్చు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కావచ్చు, జగనన్న విద్యా కానుక కావచ్చు, జగనన్న విద్యా దీవెన కావచ్చు, జగనన్న చేదోడు కావచ్చు, జగనన్న వాహన మిత్ర కావచ్చు, వైఎస్ఆర్ నేతన్న నేస్తం కావచ్చు. ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా కొన్నింటిలో పూర్తిగా, మరికొన్నింటిలో అవసరం మేరకు, మరీ ముఖ్యంగా కోవిడ్ సమయంలో కోవిడ్ను ఎదుర్కొనేందుకు వాలంటీర్లు చేసిన పాత్ర అంతా ఇంత కాదు అని చెప్పి ఈ సందర్భంగా గొప్పగా కూడా చెప్తాను. ఒక వ్యవస్థ లేకి
అవినీతి లేకుండా ఒక వ్యవస్థలో వివక్షకు తావు లేకుండా ఒక కార్యక్రమం చేయగలుగుతారా, ఇది సాధ్యమేనా అని చెప్పి ఇంతకు ముందు రోజుల్లో ఎప్పుడైనా కూడా అనే పరిస్థితి ఉండేది. కానీ ఒక వ్యవస్థలో అవినీతికి తావు లేకుండా, ఒక వ్యవస్థలో వివక్షకు తావు లేకుండా, ఒక వ్యవస్థలో కేవలం అర్హత ఉంటే చాలు, ఖచ్చితంగా డోర్ దగ్గరికే వస్తుంది అని చెప్పి చేసి చూపించిన వ్యక్తులు నా వాలంటీర్లు, మన వాలంటీర్లు అనే సందర్భంగా గర్వంగా కూడా నేను చెప్తాను. ఈరోజు సేవా కార్యక్రమంలో ఎండైనా కానీ, వానైనా కానీ, చలైనా కూడా, ఇవేవి కూడా లెక్క చేయకుండా తూర్పున ఇంకా సూర్యోదయం కాకపోయినా, పడమట సూర్యాస్తమం సమయం అయిపోయినా, విధి నిర్వహించాల్సిన రోజుల్లో ఈ 260,000 మంది చూపించిన చొరవ, చేసిన సేవకు ఈరోజు ఈ కార్యక్రమంలో, గత 20 నెలలుగా చేసిన ఈ కార్యక్రమంలో ఈరోజును వాళ్ళందరికీ కూడా ప్రజలు గుర్తించడమే కాదు, ప్రజలు ఆశీర్వదించడమే కాదు, వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరపున గుర్తింపు రావాలి. వీళ్ళందరూ కూడా ఏమీ ఆశించకుండా సేవా దృక్పథంతో ప్రజలకు మంచి చేయాలి అనే తపన తాపత్రయపడతా ఉన్న వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం కూడా గుర్తించాలి అని చెప్పి ఆలోచనతో ఈరోజు ఈ అవార్డుల కార్యక్రమానికి రూపకల్పన కూడా చేయడం జరిగింది. ఈరోజు నిజంగా కొందరు వాలంటీర్లు చేసిన పనులను గురించి అక్కడక్కడ పేపర్లలో అయితే చాలామంది చదువుతూనే ఉంటారు, టీవీలలో కూడా కనిపిస్తూనే ఉంటాయి. కానీ కొన్ని కొన్ని ఘటనలు ఏ స్థాయికి వాలంటీర్ వెళ్ళి మంచి చేయడానికి తాపత్రయపడ్డాడు అని చెప్పి కొన్ని కొన్ని ఉదాహరణలు చెప్పాల్సి వస్తే, చూడాల్సి వస్తే కొన్ని కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలో పురుషోత్తపురం గ్రామానికి చెందిన ఒక అవ్వ రోడ్డు ప్రమాదంలో గాయపడి వైజాగ్ కేజీహెచ్ చికిత్సలో పొందితే మన వాలంటీర్ రమణ అక్కడికి వెళ్ళి మరీ ఆ అవ్వకు పెన్షన్ అందించి వచ్చాడు. ఒక అవ్వ 50 ఇండ్లకు సంబంధించిన అవ్వ, ఆ వాలంటీరుతో ఆ అవ్వకున్న సంబంధం, ఆ అవ్వకు యాక్సిడెంట్ అయి ఆ అవ్వ కేజీహెచ్ హాస్పిటల్లో చేరితే 1వ తారీఖు వస్తే ఆ అవ్వకి ఇప్పుడే నేను ఎక్కువగా ఉపయోగపడాలి అని చెప్పి విశాఖపట్నానికి వెళ్ళి అక్కడ అవ్వకు పెన్షన్ ఇచ్చి వచ్చాడు. ఈ కథ ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలంలో చిలకపాడు గ్రామానికి చెందిన బొలినేని వీరనారాయణమ్మ హైదరాబాద్లో గుండె చికిత్స చేయించుకుంటే మన వాలంటీర్ తమ్ముడు సిద్ధారావు ఐసాక్ హైదరాబాద్ వెళ్ళి మరీ పెన్షన్ ఇచ్చి వచ్చాడు. చిత్తూరు జిల్లా ఖమ్మంవారిపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి పక్షపాతంతో బెంగళూరు వెళ్ళి చికిత్స పొందుతూ ఉంటే మన వాలంటీర్ భానుప్రకాష్ అక్కడికి వెళ్ళి పెన్షన్ ఇచ్చి వచ్చాడు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో గ్యాస్ స్టవ్ ప్రమాదంలో 9 ఏళ్ల బాలిక గాయపడితే వెంటనే వాలంటీర్లు సకాలంలో ఆసుపత్రికి చేర్చారు. తమ జేబీ నుంచి 2,000 కూడా వెంటనే ఆర్థిక సహాయం ఏమాత్రం ఆలోచన చేయకుండా కూడా చేశారు. గుంటూరు జిల్లా రొంపిచెర్లలో అగ్ని ప్రమాదం సంభవిస్తే
ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మన వాలంటీర్ తమ్ముడు శివకృష్ణ పిల్లలను వృద్ధులను కాపాడాడు. ఇలాంటి ఘటనలు ఎన్నెన్నో కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు ఇంత తపన పడతారు, ఎందుకు ఇంత తాపత్రయపడతారు అని అంటే, కారణం ఆ 50 ఇండ్లతో ఆ వాలంటీర్ ఈ 20 నెలల్లో ఒక కుటుంబంగా వాళ్ళందరినీ కూడా భావించాడు కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి కథలు వింటూ ఉన్నప్పుడు కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, పార్టీ చూడకుండా, రాజకీయాలు చూడకుండా, ఇలా ఎక్కడా కూడా పక్షపాతం చూపకుండా, ఎక్కడా కూడా వివక్ష చూపకుండా, ఎక్కడా కూడా కరప్షన్కు తావు లేకుండా, చివరికి మన పార్టీకి ఓటు వేయకపోయినా పర్వాలేదు, మనం చేసే మంచి మాత్రం ఆగిపోకూడదు, పైన దేవుడు చూస్తూ ఉన్నాడు అని చెప్పి ఒకే ఒక్క తపన తాపత్రయంతో సేవలు అందించిన ఆ ప్రతి వాలంటీర్ను కూడా సత్కరించేందుకు ఈరోజు ప్రభుత్వం ముందుకు వచ్చింది. సేవామిత్ర, సేవా రత్న, సేవా వజ్ర, ఈ 3 కేటగిరీల్లో మొత్తం 222,525 మంది వాలంటీర్లకు సత్కారం చేయబోతా ఉన్నాం. ఇందులో లెవెల్ 1 అంటే మొదటి మెట్టు కింద సేవామిత్ర అవార్డు, ఈ కేటగిరీలో రాష్ట్ర వ్యాప్తంగా 218,115 మంది వాలంటీర్లు సత్కారం జరుగుతూ ఉంది. ప్రతి వాలంటీర్కు 10,000 రూపాయల నగదు, వారు చేసిన మంచికి ఒక సర్టిఫికెట్టు, శాలువా, బ్యాడ్జ్ ఇవన్నీ కూడా ఇచ్చి ప్రభుత్వం మీరు చేసిన మంచి పనిని గుర్తిస్తూ ఉంది అని చెప్పి ప్రతి వాలంటీర్కు కూడా వెన్ను తట్టి ప్రోత్సహించడం కోసం చేస్తూ ఉన్న కార్యక్రమం. 2 అంటే మామూలు సేవామిత్రుల కన్నా కూడా కాస్త బెటర్గా, ఇంకా రొంత ఎక్కువగా, ఇంకా రొంత మోటివేటెడ్గా పర్ఫామ్ చేసిన వాళ్లకు ప్రతి మండలానికి మున్సిపాలిటీ నుంచి 5 చొప్పున, మున్సిపల్ కార్పొరేషన్స్ అయితే అక్కడి నుంచి 10 మంది చొప్పున, మొత్తంగా 4,000 మందికి సేవా రత్న అవార్డుతో సత్కరించడం కూడా జరుగుతూ ఉంది. వీళ్ళందరికీ 20,000 రూపాయల నగదు, పథకం, సర్టిఫికెట్టు, శాలువా, బ్యాడ్జ్ కూడా ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వీళ్ళందరికన్నా కూడా ఇంకా కొంచెం బెటర్గా, ఇంకా రొంత ఎక్కువగా కష్టపడిన వాళ్లకు, తాపత్రయం పడిన వాళ్లకు 3 కింద సేవా వజ్ర అవార్డును ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 5 చొప్పున ఎంపిక చేసిన వాళ్ళు దాదాపుగా 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డు కూడా ప్రదానం చేయడం జరుగుతూ ఉంది. సేవా వజ్ర అవార్డు గ్రహీతలకు 30,000 నగదు, సర్టిఫికెట్టు, శాలువాతో పాటు బ్యాడ్జ్ను కూడా ప్రదానం చేస్తారు. వీటి కోసం అక్షరాలా ప్రభుత్వం 241 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఈ 241 కోట్ల రూపాయలతో సత్కారం చేసేది ఇది కేవలం ఈ సంవత్సరంతో ఆగిపోదు, ప్రతి సంవత్సరం చేస్తాను అని చెప్పి చెప్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం సేవామిత్ర పొందిన వాళ్ళు ఇంకా సేవా రత్న కోసం తాపత్రయపడాలి, సేవా రత్న పొందిన వాళ్ళు సేవా వజ్రం కోసం కూడా తాపత్రయపడాలి అని చెప్పి సందర్భంగా అందరినీ కూడా అడుగుతా ఉన్నా. నేటి నుంచి ప్రతి జిల్లాలోనూ రోజు ఒక నియోజకవర్గంలో, నేటి నుంచి అంటే రేపు బహుశా ఉగాది కాబట్టి రేపు ఒక్కరోజు అధికారులు కూడా బ్రేక్ ఏమైనా తీసుకుంటారేమో, రేపు ఒక్కరోజు బ్రేక్ ఇచ్చిపెట్టి ఈరోజు నుంచి మొదలవుతే
ఇక నెక్స్ట్ ఫ్యూ డేస్ ప్రతి జిల్లాలోనూ రోజుకు ఒక నియోజకవర్గం చొప్పున వాలంటీర్లందరికీ కూడా అవార్డుల ప్రదానం సత్కార కార్యక్రమం జరుగుతాయి. జిల్లాలోని ఎన్ని నియోజకవర్గాలు ఉంటే అన్ని రోజులు ఈ కార్యక్రమం ఆయా జిల్లాలలో జరగబోతుంది. ఈ అవార్డులో ప్రధానోత్సవం ఆయా జిల్లాల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాలు పంచుకునే వాలంటీర్లను అప్రిషియేట్ చేసే కార్యక్రమాలు, వాళ్ళని సత్కరించే కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు అవుతారని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తాము. స్వయంగా నేను కూడా మూడు ప్రాంతాల్లో నేను కూడా ఏదో ఒక రోజున ఏదో ఒక నియోజకవర్గంలో అటెండ్ అవుతా. ఈరోజు కృష్ణా జిల్లాలో పెనమలో నియోజకవర్గంలో ఈరోజు నేను అటెండ్ అవుతున్నాను. దాని తర్వాత ఉత్తరాంధ్రలోను ఒక జిల్లాలోను, రాయలసీమలో మరో జిల్లాలోను నేనే స్వయంగా కూడా ఏదో ఒక రోజున అటెండ్ అవుతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇటువంటి గొప్ప సేవాభావంతో పనిచేస్తూ ఉన్న వాలంటీర్ వ్యవస్థ మీద కూడా కొన్ని కొన్ని సందర్భాలలో ఎల్లో మీడియా కానీ, కొంతమంది ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది నాయకులు కానీ అవాకులు చవాకులు మనం అందరం కూడా చూస్తూనే ఉండం. ఇక్కడ నేను ఒకటే ఒకటి మీ అందరికీ కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా కూడా మీ జీవితాలలో మీరు క్రమశిక్షణతో మెలిగినంత కాలం ఎలాంటి విమర్శలకు కూడా మీరు వెరవవద్దు అని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను చెప్తా ఉన్నా. ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, పండ్లు పండే చెట్టు మీదనే రాళ్ళు పడతాయి. కాబట్టి వాళ్ళేదో మిమ్మల్ని ఏదో అంటున్నారు అని చెప్పి దయచేసి ఎవరూ కూడా వెరవద్దు, వారి పాపానికి వారినే వదిలేయండి అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. వారి కర్మకు వారినే వదిలేసేయండి, ధర్మాన్ని మీరు నెరవేర్చండి, ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది అనే సందర్భంగా గట్టిగా కూడా చెప్తా ఉన్నా. మానవ సేవే మాధవ సేవ అని చెప్పి ఒక సామెత కూడా ఉంది. ఈ విషయం ఒక్కటి ఖచ్చితంగా మీరంతా కూడా గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తున్నది ఉద్యోగం కాదు, మీరు చేస్తున్నది సేవ అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఇంత నిస్వార్థమైన సేవలు మీరు అందిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఆ 50 కుటుంబాలను, ఆ 50 కుటుంబాల వారు కూడా మిమ్మల్ని అంతగా మీపై ఆప్యాయతలు చూపిస్తూ ఉన్నారనేది కూడా మర్చిపోవద్దండి. ఈ పనిలో మనం సాధించేది ఏమిటి, ఈ పని ద్వారా మనకు జరిగే మంచి ఏమిటి అని అంటే ఒకే ఒకటి, అది ఆ 50 ఇళ్లల్లో ఉన్న ఆ అవ్వ తాతలు కానీ, ఆ అక్క చెల్లెమ్మలు కానీ వాళ్ళు మనల్ని దీవించేదే, వాళ్ళ దీవెనలే మనకు వచ్చే ఆస్తి అని మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు ప్రభుత్వ అవార్డులు అందుకుంటా ఉన్న వాలంటీర్లకు, నా చెల్లెమ్మలు నా తమ్ముళ్లకు మరోసారి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ దేవుడి దయ మీ అందరి కుటుంబాల మీద ఉండాలని, ప్రజలందరి చల్లని దీవెనలు మన అందరి ప్రభుత్వానికి అందేలా మీ అందరి పనితీరు కూడా ఇక మీదట మరింత గొప్పగా కూడా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకొని పోతా ఉన్నాను. ఆల్ ది బెస్ట్.